సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వేలూరు గ్రామంలో నిన్న రైతు ఆత్మహత్యకు కారణమైన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చిన్నకొడూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో ప్రకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారి కుటుంబాన్ని దళితులపై దాడులను భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జిందాబాద్ జిందాబాద్ దళిత రైతు నర్సింహుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆత్మహత్యకు పాల్పడిన రైతు నర్సింహుల కుటుంబానికి న్యాయం చేయాలి. ఎంఆర్ఓ విఆర్ఓలను వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతికి పాల్పడ్డ ఎంఆర్ఓ విఆర్ఓలను వెంటనే సస్పెండ్ చేయాలి. నాయుడు మంచి చేసుకో ఫస్ట్ మాట్లాడతా ఏదైతే నిన్న సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గంలోని వేలూరు గ్రామంలో ఒక దళిత రైతు కుటుంబం నరసింహ అనే రైతు దాదాపు సుమారుగా లావణ్య పట్టభూమి అని చెప్పేసి ఆయన కుటుంబమే అనుభవిస్తున్న క్రమంలో 13 గుంటల భూమిని ప్రభుత్వము ఆధీనం చేసుకొని స్థానిక ఎంఆర్ఓ విఆర్ఓ సర్పంచులు అతని కుటుంబాన్ని రోజు దాడులు జరుపుతూ మాటలతో దుర్భాషలు ఆడుతూ మనోవేదన గురి కావడం పరిస్థితులకి తీసుకొచ్చిన ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ స్థానిక సర్పంచులు కానీ గురి చేసి నిన్న అతని భూమి దగ్గరనే పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. మరి స్థానిక మంత్రివర్యులు హరీష్రావు గారు అతని జిల్లాలోనే కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నదని అంటే రైతులపై ఎలాంటి సోరి ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ దళిత రైతులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పేసి తమ మానిఫెస్టోలో అమలు చేసుకొని పెట్టుకొని ప్రభుత్వ గద్దెనెక్కిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదే దళితుల భూమిని కాజేసే ప్రయత్నం చేసి ఆత్మహత్యలకు పురిగొల్పే ప్రయత్నము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేస్తూ ఉన్నది. మరి దీనిపై మంత్రి హరీష్రావు గారు ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరిపించాలని స్థానిక ఎంఆర్ఓ విఆర్ఓ స్థానిక సర్పంచులపై ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేసి ఇలాంటి మళ్ళీ ఇలాంటి సంఘటనను పునరావృతం కావద్దని భారతీయ జనతా పార్టీ తరఫున వినవించుకుంటున్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. అసలు తెలంగాణలో మా ప్రభుత్వమే రైతు పక్ష ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు. మరి తన నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం సంబంధించిన తన నియోజకవర్గ రైతుల సమస్యలను తీర్చడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి మరి తెలంగాణలో రైతుల పరిస్థితి రైతులపై సోయలు ఏ విధంగా ఉంటుందో ఒక అర్థం చేసుకోవాలి. ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ఫామ్ హౌస్ నుంచి రాని ముఖ్యమంత్రి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి అసలు రైతుల పక్షాన ఏ విధంగా ఉన్నది, రైతులకు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, రైతులకి ఎలాంటి పరిస్థితులను ఎదురోయిస్తే రైతుల సమస్యలు తీరుతాయనే ఒక పరిస్థితులు లేకుండా మొద్దు నిద్రలో ఇవాళ ఫామ్ హౌస్ పాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెంప చెల్లుమనేలా ప్రజలు ఖచ్చితంగా తీర్పునిస్తారని ఈ రకంగా తెలుపుతా ఉన్నాము.
ఖచ్చితంగా దళితులకు 3 ఎకరాలు చెప్పని అధికారంలోకి ఇచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ దళితులకు వివక్ష జరిపించి ఆత్మహత్యలు పురిగల్పై ఈ రైతు ప్రభుత్వం అని చెప్పే ఈ కేసీఆర్ సర్కార్ వెంటనే గద్దె దించాలని రకంగా బర్తరఫ్ చేసేంత వరకు కూడా డిమాండ్ చేస్తాము. బీజేపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారు పిలుపు మేరకు ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర కార్యాలయం ఇవాళ స్థానిక చిన్నకొర్రు మండల ఎంఆర్ఓ గారి దగ్గర ధర్నా చేసి వారికి వినతి పత్రం చేశాను. అదేవిధంగా చిన్నకొర్రు మండలంలో స్థానిక చెన్నలాపూర్ గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన నా ప్రోత్బలంతో ఇవాళ 269 సర్వే నెంబర్ల సుమారు గ్రామ శాఖ అధ్యక్షుడు తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడే మరి దానికి సంబంధించింది ప్రభుత్వ భూమిని ఇవాళ కబ్జా చేసి ఆక్రమించిన పరిస్థితి. మేము సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి స్థానిక ఎంఆర్ఓ గారికి దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మరి ఇక్కడ ఎవలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి. అంటే ఇక్కడ ప్రభుత్వమే దగ్గరుండి కబ్జా చేసే పరిస్థితి తెచ్చిందంటే ఇవాళ తెలంగాణలో ఉన్న రైతులను నట్టేట ముంచి ప్రభుత్వ భూములను ఖచ్చితంగా కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నదని మాకు అర్థమవుతా ఉన్నది. ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చిన్నకొర్రు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఈ తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జా చేసినటువంటి భూమిని ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా పొందుతాము. ఖచ్చితంగా ప్రభుత్వానికే ప్రభుత్వ భూమిని అప్పచెప్పేంత వరకు కూడా ఉద్యమాలు చేస్తామని ఈ రకంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై భారత్, భారత్ మాతకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూ శ్రీకాంత్ రెడ్డి అన్నగారి పిలుపు మేరకు ఈరోజు చిన్నకొర్రు మండలంలో ఎంఆర్ఓ మండల ఆఫీస్ ముందు నిరసన తెలియడం జరుగుతుంది. ఎందు విధంగా అంటే వేలూరు గ్రామంలో రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడం, రైతులకు 3 ఎకరాల భూమి పంచుతానుడేమో కానీ 13 గుంటల భూమిని గుంజుకొని రైతును ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పడం, ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతున్న ఎంఆర్ఓ విఆర్ఓలను సస్పెండ్ చేసి అందరు కాకుండా కొంతమంది అవినీతి పరులు ఎంఆర్ఓలు విఆర్ఓలు అదేవిధంగా వీరికి చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు వాళ్ళ విధానాలకు వీళ్ళు బలి కావాల్సి వస్తున్న సందర్భము. వాళ్ళు ఒత్తిడి చేయడం మేరకే ఈ ఎంఆర్ఓలు విఆర్ఓలు వాళ్ళు బలి అవుతున్నారు. ఇదే విధంగా ఇంతకుముందు ఎంఆర్ఓ గారు ఆత్మహత్య పెట్రోల్ పోసి ఎంఆర్ఓ మీదనే పెట్రోల్ పోసి ఆత్మహత్య చేసుకునే చేసిరు, ఆత్మహత్య పురిగొల్పిరు. అదేవిధంగా ఇలాంటి ఎక్కడైతే లొసులు ఉన్నాయో ఆ లొసులన్నింటినీ చట్టబద్ధంగా ప్రభుత్వము చర్యలు తీసుకొని ఇలాంటి తప్పులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా చిన్నకొర్రు మండలంలో అయితేనేమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది చోటమోట లీడర్లు వాళ్ళందరూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటూ వారిని ఆ కమ్యూనిటీకి సంబంధం లేకుండా ఆ కమ్యూనిటీకి ఆ స్థలాన్ని చెందకుండా ఆ భూమిని ఆక్రమిస్తున్నారు. అట్లాంటి వారిపైన కూడా చట్టరీత్యా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని అట్లాంటి ఆ జాగను తిరిగి నిరుపేదలకైనా భూమి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.